హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిరాలా. అయితే మార్నింగ్ వచ్చి సన్ రైజ్ చూద్దాం అనుకున్నా. సన్ రైజ్ ఇటు నుంచి వెళ్తే మంచిగా అనిపిస్తుండే, కానీ ఇటు నుంచి వెళ్ళడం వల్ల నాకు కొంత మజా రాలేదు. వీడియో ఉండదు, ఏం చేస్తాను నేను ఇటు నుంచి వెళ్తే. ఇక్కడ నుంచి వెళ్తే టైం ల్యాప్స్ తీస్తుండే, మంచిగా టైం ల్యాప్స్ మంచిగా వస్తుండే, అప్లోడ్ చేస్తుండే, కూడా నచ్చుతుండే. ఇందాక చెప్పిన కదా మీకు మొత్తం తీసుకొచ్చి ఒక మార్కెట్ అవుతుంది అని చెప్పేసి. ఇదే మార్కెట్, క్రాప్ చూస్తున్నారు ఎంత పెద్దగా ఉన్నాయో. మొత్తం చూడడానికి నీట్గా అయితే లేదు, గలీజ్ గలీజ్ ఉంది. కానీ ఇంకా చేపలు అన్నాకనే వాసన వాసన ఉంటుంది, ఇట్లే ఉంటుంది లొల్లి లొల్లి. ఎండు చేపలు తింటాం కదా అవే, ఇవి ఇవి ఎండు చేపలే కదా అమ్మా, ఎండ పెడతారు కదా ఇవి. ఇవేం చేపలు అన్న? ఇదే వెరైటీ ఉన్నది. ఏదో కప్పనట ఇది, మొత్తం చేతులు పట్టుకుంటా ఒకసారి, పట్టుకొని దిగొచ్చా? బతికే ఉన్నదా ఇది? చచ్చిపోయింది, బతుకున్నది కదులుతున్నది. అది పూలు.
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం మనకి ఇక్కడే అరేంజ్ చేశారు. బుఫే టైప్ పెడతారనమాట, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్. ఇది దీంట్లో రెంట్లోనే ఇంక్లూడెడ్. ఇది మన ఇండోర్ గేమ్స్, సెంట్రలైజ్డ్ ఉంటుంది అన్నమాట మొత్తం. సో ఇవే ఆ టేబుల్స్ మనకి బీచ్లో వేస్తారు తీసుకెళ్ళి, మనం చెప్తే వాళ్ళకి అక్కడ అరేంజ్ చేస్తారు ఫుడ్ అక్కడ బీచ్లో కూర్చొని ఈ టేబుల్ పైన మంచిగా తినవచ్చు. ఇది చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఇది కూడా. ఇది స్టేజ్ అంతా సెట్ ఉంది, మంచిగా ఉంది. నైట్ చూపించినా కదా, ఇది మన విల్లా అని చెప్పేసి తీసుకున్న విల్లా. సో డే టైంలో చూపిస్తా అని చెప్పినా కదా. ఇది హాల్ చూసుకోవచ్చు మంచిగా, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చిండు మంచిగా, ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ టేబుల్, చిన్న బర్త్డే పార్టీ ఉండే సో అట్లా నేనే అరేంజ్ చేసిన కదా, సెట్ చేసిన ఇట్లా. ఇది యాక్చువల్గా ఇది మామ్ పడిపోయింది. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ ఉంది, ఇది ఒక బెడ్రూమ్. మంచి ఇట్లా వ్యూ ఉంటుంది. ఇది వాష్రూమ్, ఇది ఇంకో బెడ్రూమ్, ఇది వాష్రూమ్. సేమ్ అట్లే ఉంటుంది వాష్రూమ్. ఇక్కడతో అయిపోతుంది మన వ్లాగ్. నా వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయింది, మీకు కూడా ప్లాన్ ట్రిప్ వీకెండ్లలో ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అయిందంటే లైక్ చేయండి. ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు కూడా కొంచెం మనల్ని చూస్తుర్రు అవి మనల కోసం చేయాలన్నట్టు కొంచెం అనిపిస్తుంది, మంచి మంచిగా తీసేస్తా. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.